మీరు బీసీలను ఉద్ధరిస్తారా? అన్నా క్యాంటీన్ 5 రూపాయలకి భోజనం పెట్టారా మహానుభావుడు చంద్రబాబు నాయుడు? పంచపక్ష పరవాణాలు తినే నీకు మీకు అన్నం విలువ తెలుసా? అసలు అది కూడా లేని పరిస్థితుల్లో ఎంతో మంది బీసీ కార్మికులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది బడుగులు ఉన్నారు. 5 రూపాయలు పెట్టి భోజనం పెడితే చంద్రబాబు నాయుడు గారు ఓర్వలేక పళ్ళెం లాగేశారే, మీరు బీసీలను ఉద్ధరిస్తారా? ఉద్ధరించారా? టిటిడి చైర్మన్ పదవులు వెంకటేశ్వర స్వామికి సేవ చేసుకునే భాగ్యం కలిగిన పదవులవి. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత 3 బీసీలకి చైర్మన్ పదవులు ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడన్నా కనీసం ఆలోచించారా? సొంత బావయ్యలకి ఇచ్చుకుంటారా? ఒకటోసారి, రెండోసారి, మూడోసారి? పైగా రీసెంట్ గా ఎవరైతే సుధాకర్ యాదవ్ గారు, ఒక బీసీ, ఒక యాదవ, ఎట్లా యాగీ చేశారండి మీరు? ఏ రకంగా యాగీ చేశారండి మీరు? మీరు బీసీలను ఉద్ధరించారా? ఎప్పుడు మేము అడుక్కు తినేలాగా, బీసీలందరూ అడుక్కు తినేవాళ్ళలాగా మీ కింద బతికేలాగా మీరు తయారు చేసి, బీసీలను తయారు చేసి రోజుకొకళ్ళు ప్రెస్ మీట్లు పెడతారా బయటకు వచ్చి? శ్రీకాకుళంలో ఆ పోస్టులు అన్నావు, ఈ పోస్టులు అన్నావు, ఏయో 1000, 2000 వచ్చే పనికి మాలిన పోస్టులు ఏయో వచ్చినాయి. చంద్రబాబు గారు లాగా వైసీపీ ప్రభుత్వం ఏం 25,000 రూపాయల జీతాలు ఇచ్చే పోస్టులేం మీరు ఎప్పుడు క్రియేట్ చేయలే. ఒక గ్రామంలో 50 కుటుంబాలు మొత్తం రజకులు ఉంటే తీసుకొచ్చి బయట రెడ్లను పెట్టి ఇంకెవరినో పెట్టి వాళ్ళని వెళ్ళేస్తే ఈ గ్రామంలో మేము బట్టలు కూడా ఉతకం అని చెప్పి రజకులు ఎదురుకు తిరిగారు. మీరు బీసీలను ఉద్ధరిస్తున్నారా? మీకు ఓటు అడిగే హక్కు ఉంది. వేట కొడవలతో ఓటు వేయలేదని చెప్పి దాడి చేసే హక్కు మీకుందా? ప్రకాశం జిల్లాలో ఏం జరిగింది? లక్ష్మక్కపాలెం పొందూరు దగ్గర శివారు ప్రాంతంలో లక్ష్మక్కపాలెం ఏం జరిగింది? నాయి బ్రాహ్మణులు టీడీపీకి ఓటు వేశారనే అక్కసుతో వాళ్ళు రోడ్డు మీదకి రాకూడదు, ఒకవేళ వచ్చినా ఊరు వదిలి వెళ్ళిపోవాలి, లేకపోతే వేట కొడవళ్ళతో వాళ్ళని చంపేస్తామని కొడవళ్ళతో దాడి చేశారే. బీసీలను కూడా చూడకుండా మీరు బీసీలను ఉద్ధరిస్తారా? బీసీ నాయకుల్ని ఎంతమంది, బీసీ సామాన్యులతో ఎంతమందిని హెరాస్ చేశారో, కొన్నే మీడియాకు వస్తే కొన్ని అసలు రాను కూడా రావు. బీసీ నాయకులకు కూడా దిక్కు లేదు కరోనా టైంలో? పైల్స్ ఇది ఇన్హెల్త్ తో అచ్చన్న గాని కొల్లు రవీంద్ర అన్న గాని అరెస్టులు చేసి జైళ్లు మార్చి ఇక్కడికక్కడ చెప్పి జీపుల్లో తిప్పి పోలీస్ స్టేషన్ లో మార్చి మార్చి పెట్టి అర్ధరాత్రి 6 గంటలు 7 గంటలు ప్రయాణాలు చేయించి జైళ్లలో పెట్టి ఇంత ఇదిగా అవమానించారే, మీరు బీసీలని ఉద్ధరిస్తారా? మీ ఇలాకాల్లోనే కొంతమంది నాయకులు బయటికి వచ్చి మాట్లాడారు, బీసీ నాయకులు. నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. బీసీలలో 2000 కన్నా తక్కువ ఉన్న జనాభా కులాలు, 81 కులాలు ఉన్నాయి. వాటికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేశాము. దురదృష్టవశాత్తు మేము ఓడిపోయాము, ఆల్రెడీ స్టార్ట్ చేసాము కానీ మేము ఓడిపోయాము. ఆ వాళ్ళందరికీ కలిపి ప్రత్యేక కార్పొరేషన్ ని పెట్టమని రిక్వెస్ట్ చేస్తే వదిలేసి అసలా అంటే 81 కులాలు 2000 కన్నా తక్కువ జనాభా ఉందని, మొత్తం 81 అంటే మొత్తం పెద్దగా 1 లక్ష ఓట్లు కూడా 1 లక్ష ఓట్ల కన్నా తక్కువే ఉంటుంది. ఆ ఏముంది మనకేం ఓటు, అది పెద్ద డిఫరెన్స్ ఏముంది, వాళ్ళకి ఏం అయ్యే అవసరం లేదు అన్నట్టుగా నిర్ణయాలు మీరు తీసుకున్నారు అంటే మీకు ఏ ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో మీరు చెప్పాలి నాకు. కార్పొరేషన్లు పెట్టాం పెట్టాం పెట్టాం, ఏంది మీరు పెట్టింది? మేము 24 కార్పొరేషన్లు పెడితే
ఇంకేదో మీ కుర్చీలు కూడా లేని కార్పొరేషన్లో నిధులు కూడా లేని కార్పొరేషన్లో పెట్టి మీరు ఏదో ఉద్ధరించేశాము అని మాట్లాడుతుంటే ఏమనాలి అసలు మిమ్మల్ని యాదవ కార్పొరేషన్ ఎప్పుడు చేశారా ఎప్పుడు చేశారా వారు ఆఫీస్ ఓపెనింగ్ నిన్న కాక మొన్న ఎప్పుడు చేసినట్టున్నాడు ఇంకా మళ్ళీ అందులో కుర్చీలు రావాలి నిధులు రావాలి మనుషులు రావాలి అవి ఎప్పుడు జరుగుతాయో తెలియదు జరగవవి దారి మళ్లించే దానికి అలవాటు పడ్డారు మీరు బీసీ కార్పొరేషన్ నిధులు దారి మళ్లించడానికి అలవాటు పడ్డారు ఎంతలాగా అలవాటు పడ్డారు అని అంటే 18,226,000 కోట్లు మీరు దారి మళ్లించేశారు ఇంకా మీరే మీకు ఆ వ్యసనంలాగా అయిపోయింది ఇంకా మీరు కార్పొరేషన్ పెట్టి ఎవరిని ఉద్ధరిస్తారు ఇట్లా అన్నిటికి మించి విదేశీ విద్య ఏ మేము వెళ్ళి విదేశాల్లో చదువుకోకూడదా చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్యను ఏర్పాటు చేసి ఎంతో మంది బడుగు బలహీన వర్గాల్ని ఆయన విదేశాలకు పంపించారు ఒక కొత్త లైఫ్ ఇచ్చారు ఏ మేము విదేశీ విద్య చదువుకోకూడదా వెళ్ళకూడదా అమెరికా మీ పిల్లల్లాగా మేము వెళ్ళి చదువుకోకూడదా అది కూడా నిర్వీర్యం చేసి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా చదువుకున్న వాళ్ళని కూడా వెనక్కి వచ్చేసారు వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి వచ్చేసారు నిధులు లేక ఏంటి మీరు బీసీలను ఉద్ధరించేది మాట్లాడటానికి నాలుకే కదా అని ఎటు పడితే అటు మాట్లాడకూడదు నిజాలు మాట్లాడాలి వీటన్నిటికీ సమాధానం చెప్పండి ఎవరు వచ్చి చెప్తారో చూస్తాను నేను సమాధానాలు బీసీ మహిళలు హత్యలు చేశారు మత్స్యకారులకు సంబంధించిన ఒక ఆవిడ్ని ఏమైనా పట్టించుకున్నారా నోరు సంభాలించుకొని నిజాలు మాట్లాడండి ఓట్ల కోసం మాట్లాడకండి మీరు మీరు 1000 మాట్లాడినా మీకు ఈసారి బీసీలు ఓటు వేసే పరిస్థితే ఉండదు ఇట్స్ అ ఛాలెంజ్ చేనేత కుటుంబాలు ఏం చేశారు నేతన్న నేస్తమన్న ప్రారంభించిన రోజు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు చేనేతలు బయట దిగండి లెక్కలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో కనీసం సంవత్సరం మొత్తానికి కలిపి అన్ని అన్ని పథకాలు కలిపి 50,000 అని వచ్చాయి దాన్ని 24,000కి కుదించేసి అవి కూడా అరా కొర 100 మంది ఉంటే మీరు 10 మందికి ఇచ్చి చేతులు దులిపేసుకున్నారే మీరు బీసీలను ఉద్ధరించారా ఆత్మవిమర్శ చేసుకోండి మీరు చేసుకొని రోజుకొకటి బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టకుండా ఏం చేశారో ఎంత మమ్మల్ని ఆల్రెడీ విరిచే మమ్మల్ని ఏ రకంగా నాశనం చేశారో బీసీలని తెలుసుకోండి బీసీలు టీడీపీ వెన్నుముక బీసీలు వాళ్ళని నిటారుగా నిలబెట్టింది టీడీపీ మీరు వెన్నుముక విరిచేశారు విరిచేసి ఈరోజు వంగిపోయి చివరికి లెగలేని పరిస్థితుల్లో బీసీలు ఉన్నారు అది గమనించండి.